సిమెంట్ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వ ఆదేశాలను సిమెంట్ కంపెనీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో ఒకసారి సమావేశమై ధరలు తగ్గించాలని సూచించింది. అయితే ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేసే సిమెంట్ ధరలను తగ్గించిన కంపెనీలు సామాన్య ప్రజల విషయంలో మాత్రం రేటు తగ్గించడం లేదు. 310 రూపాయలకే సిమెంట్ బస్తా ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం లేదు. దీంతో ఇవాళ మరోసారి సిమెంట్ కంపెనీలతో మంత్రులు చర్చించారు. రేపటి నుంచి ధరలు తగ్గించుకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు మంత్రులు. అయితే రవాణా భారం వల్ల కొన్ని జిల్లాల్లో ధరలు తగ్గించలేకపోతున్నామన్న సిమెంట్ కంపెనీల విజ్ఞప్తిని మంత్రులు పట్టించుకోలేదు. మరోవైపు ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేసే సిమెంట్ బస్తాకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం లేకుండా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని మంత్రి అచ్చెం నాయుడు చెప్పారు. వాళ్ళు కూడా కొన్ని చెప్పారు, ఈరోజు ఇసుకు దొరకటం లేదు, డిమాండ్ తగ్గిపోయింది, దానివల్ల కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయని, అన్ని జిల్లాల్లో ఒకే రేట్ ఇవ్వలేమని, ఈరోజు ఇక్కడ సిమెంట్ తయారవుతుంది, ఇక్కడే అమ్మితే ఒక రేట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ కొంత కొడుతుంది, శ్రీకాకుళం వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ఇలాగా కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. ఏ ప్రాబ్లమ్స్ చెప్పినా సరే మీకు ఒకవేళ మీకు ఏదైనా సహాయం కావాలంటే అందిస్తాం, కానీ అవుట్ రైట్గా ఈరోజు స్పష్టంగా చెప్పాం 310 రూపాయలు అమ్మని చెప్పి, వారైతే అమ్ముతామని చెప్పి చెప్పారు. వేరంటే వాళ్ళు ఏమంటారంటే గుంటూరులో ఉన్న ఇప్పుడు 310 మేము అమ్ముతున్నాం, ఒక 40 రూపీస్ 50 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది అని వాళ్ళు చెప్తున్నారు.